గా ధరలు పెరగడమే తప్ప తగ్గడం తెలియనటువంటి మధ్యతరగతికి ఒకంత ఊరట కలిగించే పరిణామం ఏంటంటే గ్యాస్ బండ ధర తగ్గుదల. అయితే ఇది సామాన్యులకి కాదు, మధ్యతరగతిలో కాస్త ఎగువ మధ్యతరగతి లేదా వ్యాపారులకి. ఎందుకంటే 171 రూపాయల గ్యాస్ ధర తగ్గింది. ఇది తగ్గింది మనకెవ్వరికీ కాదు, కమర్షియల్ సిలిండర్స్ వాడేవాళ్ళకి. పెద్ద సిలిండర్ పొడుగ్గా ఉంటుంది కదా, అది వాడేవాళ్ళకి. డొమెస్టిక్ సిలిండర్లు అంటే మామూలుగా మన ఇళ్లలో గ్యాస్ వాడుకునేటువంటి వాళ్ళకి కాదు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అయితే ఇది ఈ మధ్యకాలంలో, అంటే మొన్న ఈ మధ్యన ఒకసారి 300 పెరుగుద్ది, మళ్ళీ 150 తగ్గుతుంది, మళ్ళీ ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2,000-2,500 దగ్గరనో పలుకుతోంది. అక్కడ ఒకప్పుడు ఏంటంటే 1,000-1,200 రూపాయలు ఉండేది. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. మోడీ వచ్చాక ఈ సబ్సిడీలన్నీ తీసేయడంతో డొమెస్టిక్ సిలిండరు భారీగా ధర పెరిగిపోయింది, గ్యా ఇది కూడా అట్లాగే పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు తల్లడిల్లుతున్నది మాత్రం వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళని చెప్పుకోవాలి.